हेलो एवरीवन, वेलकम बैक टू मंजुला फैशन्स। सो निन्न చూపించినటువంటి బ్లౌజ్ కి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అలాగే అందరూ బాగా ఇష్టపడుతున్నారండి, చాలా బాగుంది అక్క అని చెప్పేసి. ఆ సారీ కుచ్చులు కూడా చూపించాను కదా, అందరూ చాలా బాగున్నాయి అక్క. చీర కుచ్చులను కూడా మాకు వీడియో అప్లోడ్ చేయండి, మేము కూడా మా చీరలకు వేసుకుంటామని చెప్పేసి చాలామంది కామెంట్స్లో తెలియజేశారు. అందుకోసమే ఈరోజు నేను మీకు గ్రీన్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉండేటటువంటి శారీకి ఎలా నేను కుచ్చులు వేశానో అన్నది ఈరోజు చూపించబోతున్నానండి. చూడండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. మనకి రెడీమేడ్గా మిర్రర్ రింగ్స్ అన్నవి దొరుకుతూ ఉంటాయన్నమాట. అది 2 రూపీస్ కావచ్చు, 1 రూపీస్ కావచ్చు, అలా అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఇవి మనకు కాస్ట్ అన్నది ఉంటుంది. సో ఇలా రెడీమేడ్ రింగ్స్ అన్నవి తీసుకొచ్చుకోండి మీ శారీ కలర్ కాంబినేషన్ని బట్టి. ఇలా తెచ్చుకున్న తర్వాత వీటికి గ్లూ అన్నది అప్లై చేసుకొని మిర్రర్ని కరెక్ట్గా మనం ఏ సైజ్ అయితే రింగ్ తీసుకున్నామో ఆ రింగ్ సైజ్కి సరిపడా మిర్రర్ని స్టిక్ చేసేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకోవటం వల్ల ఏమవుతుందనికి అంటే మనకు 2 సైడ్స్ కనిపిస్తుంది అన్నమాట. ఇలా మనము ఒక కలర్కి 2 రింగ్స్ అన్నవి తీసుకోవాలండి, ఎందుకంటే మనకు ఒక సైడ్ అయితే థ్రెడ్ కనిపిస్తుంది ఒకటి వేసుకుంటే, 2 వేసుకోవటం వల్ల 2 సైడ్స్ వేసినా కూడా మనకి మిర్రర్ అన్నది కరెక్ట్గా కనిపిస్తుంది అన్నమాట. అందుకోసమే ఇక్కడ నేను 2 సైడ్స్ మిర్రర్ అన్నది స్టిక్ చేసేసుకున్నాను. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటికి కొంచెం బాగా గ్లూ అన్నది అప్లై చేసుకొని ఈ రెండింటిని ఇప్పుడు మనం జాయింట్స్ వేసుకున్నాం కదా, ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్తో ఇలా మనం జాయింట్ చేసుకున్నటువంటి థ్రెడ్కు ఫస్ట్ ఒక మీడియం సైజ్ పూస, గోల్డ్ కలర్ పూస అన్నది ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఏ రింగ్స్ అయితే మనం మిర్రర్స్ పెట్టుకున్నటువంటి రింగ్స్ ఉన్నాయి కదా, వాటిని మనం ఈ థ్రెడ్స్కి ఫస్ట్ గమ్ వేసి అతికించుకోవాలి. సో ఇది మొత్తం కూడా బాగా డ్రై అవ్వాలండి. సో ఇలా ఫస్ట్ కింద ఒకటి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పైన సేమ్ కొంచెం గ్లో అన్నది ఇలా అప్లై చేసుకొని పైన ఒకటి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి 2 సైడ్ కూడా మిర్రర్ కనిపిస్తుంది. ఇలా మిర్రర్ కనిపించడం వల్ల మనం లోపల థ్రెడ్ పెట్టాం కదా, ఆ థ్రెడ్ అన్నది కనిపించకుండా ఉంటుంది. అలాగే మనకి చూడడానికి ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది అంటే అంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. సో నేనైతే మీకు ఇక్కడ చూపించడం కోసం ఇలా రెండింటికి రెండే కాబట్టి ఇలా పైన పెట్టేసి చూపిస్తున్నాను. యాక్చువల్గా మేము ఇలా వేయలేదు, ఎలా వేసాము అన్నది కూడా నేను మీకు ఇప్పుడు క్లిప్ యాడ్ చేస్తాను. చూడండి, ఫస్ట్ అంతా కూడా జాయింట్స్ వేసేసుకున్నాను. జాయింట్స్ వేసేసుకున్న తర్వాత అన్నింటికి కూడా గోల్డ్ కలర్ పూస అన్నది ఎక్కించుకొని కింద పరుచుకున్నానండి. శారీ మొత్తం కూడా కింద పరిచిన తర్వాత ఈ మిర్రర్ అన్నది స్టిక్ చేశాను. ఎందుకంటే ఇలా ఉండటం వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇవి డ్రై అయ్యిండవు కాబట్టి కింద ఊడి పడే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం ఏం చేస్తున్నానంటే నేను కింద శారీనంతా జాయింట్స్ ఎక్కించుకున్న తర్వాత ఇలా కింద శారీ కొంగుని మొత్తం పరిచి ఇవన్నీ కూడా స్టిక్ చేపిస్తున్నాను అన్నమాట. ఇలా స్టిక్ చేపించటం వల్ల ఏమవుతుందంటే అవి కదిలి ఊడి కింద పడకుండా ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సమ్రిన్ వాళ్ళు ఆల్రెడీ అవి డ్రై అయిపోయాయి, ఇలా కింద పెట్టేసిన తర్వాత డ్రై అయిన తర్వాత వీటికి పూసలు కుడుతూ ఉన్నారన్నమాట. సో పూసలన్నీ కూడా ఇలా కింద పెట్టేసిన తర్వాతే కుట్టారండి వీళ్ళు. అలా అవసరం లేదు, మనకి మిర్రర్స్ డ్రై అయిపోయాయి అంటే పైన పెట్టుకొనైనా కుట్టుకోవచ్చు. వీళ్ళకి ఇది ఈజీగా అనిపించింది, అందుకే వీళ్ళు ఇలా చేస్తున్నారు. కానీ మీకు అలా చూపించాను, నేను క్లియర్గా చూపిస్తాను. సో ఇలా వేసుకున్న తర్వాత పైననే ఇలా మనం శారీ అన్నది పెట్టుకొని, సమ్రిన్కి ఎంత నాలెడ్జ్ ఉంది అంటే నిజంగా ఒకసారి నేను ఏదైనా చూపించాను అంటే భలే దాన్ని క్యాచ్ చేసేస్తుందండి. సో తను చూడండి, తన ఐడియాతో థ్రెడ్ అన్నది కనిపించకుండా ఉండాలి అని చెప్పేసి అక్కడ 2 మిర్రర్స్ మనం స్టిక్ చేసేసాం కదా, ఆ 2 మిర్రర్స్ మధ్యన గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో నుంచి థ్రెడ్ అన్నది తీసుకొని అవతల సైడ్ తీసుకొని అవతల సైడ్ పూస అన్నది కుట్టిందనమాట. సో అలా అయితే నీట్గా ఉంటుందని నేనైతే ఏదైనా ఎప్పుడైనా కొద్దిగా చూపించినా కూడా వాళ్ళు ఇంకా దాన్ని కొంచెము ఎక్కువగా చేస్తూ చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి చెప్పే టైం ఉండదు ఫ్రెండ్స్, అలా చెప్పే టైం ఉండనప్పుడు వాళ్ళు దాన్ని క్రియేటివిటీగా చేస్తూ ఉంటారు. నిజంగా చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంది పిల్లలకి ఇద్దరికి, ఎంత టాలెంటెడ్ పర్సన్స్ అంటే కొద్దిగా చూపిస్తే చాలండి, చాలా బాగా దాన్ని ఆలోచించి ఇంకా బాగా చేసుకుంటూ ఉంటారన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఏ మిర్రర్ కలర్ దానికి ఆ మిర్రర్ థ్రెడ్ అన్నది యూజ్ చేశారండి, ఎందుకంటే వేరే కలర్ వేస్తే మనకి దారం వేసినట్టుగా కనిపిస్తుంది, అందుకోసం అలా వద్దని చెప్పాను. సో రెడ్ కలర్ దానికి రెడ్ కలర్ తీసుకున్నారు అండ్ లోపల గ్రీన్ కలర్ దానికి గ్రీన్ తీసుకున్నారన్నమాట. సో ఇలా కుట్టుకోవటం వల్ల రెండింటికి కలిపి
ఇంకా వాటర్లో వేసినా కూడా ఈ మిర్రర్స్ అన్నవి ఊడిపోవన్నమాట. సో మిర్రర్స్ని రెండింటిని అతికించాం, కానీ మనం కుట్టకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఊడిపోతుందేమో అనే డౌట్ చాలామందికి వస్తుంది. అలా ఆ డౌట్ రాకుండా ఉండడం కోసమే నేను ఇక్కడ కుట్టించి పూస అన్నది పెట్టించాను. నార్మల్గా కుట్టిస్తే అంత లుక్ ఉండదండి, అది ఎలాగో కుడుతున్నాం కదా, ఒక చిన్న పూస అన్నది కుట్టడం వల్ల మనకి ఆ కుచ్చుకి ఇంకా బ్యూటిఫుల్ లుక్ అన్నది వస్తుందన్నమాట. సో ఇది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కింద మనకి ఖాళీగా ప్లేస్ కనిపిస్తుంది కదా, అప్పుడు ఇంకొక పూస అన్నది ఎక్కించుకోవటం వల్ల మనకి ఫోర్ లైన్స్ పూసలు అన్నవి వస్తాయి. అలాగే ఇక్కడ ఫోర్ లైన్స్ ఎందుకు తీసుకున్నానంటే మీరు గమనించినట్లయితే నిన్న నేను చూపించినటువంటి బ్లౌజ్కి ఒక మిర్రర్కి ఫోర్ పూసలు వేసిందనమాట ఆంటీ. సో అలాగే ఉండాలి, ఆ బ్లౌజ్కి మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఇలా వేయించానండి. ఈ కుచ్చులు అసలు నేను జస్ట్ ఆ బ్లౌజ్ మిర్రర్ డిజైన్ ఒకసారి ఆలోచించాను, దానికి ఇలా వేస్తే ఎలా ఉంటుందని జస్ట్ ఒక సెకండ్లో వచ్చేసిందనమాట నాకు ఈ థాట్. నిజంగా అండి, ఒక్కొక్కసారి భలేగా వస్తాయి ఐడియాస్, ఒక్కొక్కసారి ఎంత ఆలోచించినా కూడా ఇది ఎలా చేయాలి ఎలా చేయాలి అని ఎంత ఆలోచించినా ఒక్కొక్కసారి రాదు. కానీ ఇది అసలు చాలా టక్కున వచ్చేసిందనమాట ఈ ఆలోచన అయితే. రింగ్స్ చూడగానే నాకు ఈ డిజైన్కి సెట్ అవుతుంది ఇలా చేస్తే అనే ఆలోచన రావడం, నాకు ఈ డిజైన్ ఆలోచన వచ్చిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, కొన్ని సక్సెస్ అవుతుంటాయి, ఇదైతే 100%కి 100% సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. సో నేను ఆ బ్లౌజ్కి వచ్చేసి మిర్రర్స్ అలాగే పూసలు యూజ్ చేశాను కాబట్టి ఈ శారీ కుచ్చులకు కూడా పూసలు ఉండాలి, అలాగే మిర్రర్స్ ఉండాలి. మిర్రర్స్ అయితే మనం డైరెక్ట్గా కొంగుకు వేయలేం, కానీ ఎలా కుట్టాలి అని జస్ట్ రింగును చూశాను. రింగును చూసేసరికి ఆలోచన అనేది వచ్చేసిందనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా బాగుందండి. రియల్గా ఫోటోలో కన్నా కూడా రియల్గా ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ అండ్ శారీ. వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫై అయ్యారు, కస్టమర్ అయితే బాగున్నాయక్క అని చెప్పేసి నేను వాళ్ళకి ఫోటోస్ అప్లోడ్ చేశాను, ఇంకా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళలేదన్నమాట. సో చాలా చాలా బాగున్నాయక్క అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కింద మనం కొంచెం గ్యాప్ వదిలేసి ముడి వేసుకున్నాం కదా, ఆ గ్యాప్ వదిలి ముడి వేసుకున్న దాంట్లో మనం జస్ట్ ఇంకా కుచ్చి కట్టేసుకోవడమే అన్నమాట. సో కుచ్చి కట్టుకునే చాలామంది మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. సో మీరు కుచ్చు కట్టుకోవటానికి థ్రెడ్స్ వచ్చేసి 150 లైన్స్ చుట్టుకోండి. ఇప్పుడు విఐపి థ్రెడ్లో చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది కాబట్టి 150 లైన్స్ వేసినా కూడా ఒత్తుగా రావట్లేదు అక్క అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా. సో ఒత్తుగా రావాలి అంటే ఇంకా కొంచెం మీరు లైన్స్ పెంచుకోండి, అంతే, అంతమించి ఏం లేదండి. మీకు ఎంతైతే ఒత్తుగా కావాలో అంత కొన్ని లైన్స్ పెంచుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు నేను 150 చెప్పాను కదా, మీరు 170 వేసుకోవచ్చు, 180 వేసుకోవచ్చు, లేదా 200 వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఖాళీగా ఉంటుంది, మళ్ళీ ఇలా వేస్తే బాగుండదు అని చెప్పేసి ఇలా పూసలు కుట్టమని చెప్పాను. సో పూసలు కుట్టేటప్పుడు కూడా కింద కొంచెం రౌండ్ షేప్లో ఉండేటటువంటి గోల్డ్ బీట్ అన్నది తీసుకున్నాను. కానీ అది వేసిన తర్వాత ఎందుకో నాకు అంత అట్రాక్టివ్గా అనిపించలేదండి, అందుకే మళ్ళీ అది తీసేసి ఇక్కడ నేను కొంచెం డిజైన్గా ఉండేటటువంటి తబలా షేప్లో ఉండేటటువంటి గోల్డ్ బీట్ అనేది యూజ్ చేస్తున్నానండి. చాలా చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. సో తప్పకుండా మీరు ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు అందించినట్లయితే ఇంకా ఇలాంటి డిజైన్స్ ఎన్నో మరెన్నో మనం మన చీరలకి కొత్త కొత్తగా వేసుకుందాం, కొత్తగా ఉందాం. అన్ని చీరలకు న్యూ మోడల్స్తో ముందుకు వస్తానండి. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క వీడియోస్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను. సో ఎప్పుడైతే మ్యూజిక్ యాడ్ చేస్తానో వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయటం వల్ల మీకు నేను ఏం చేస్తున్నాను ఏంటి అన్నది కొన్ని కొన్నిసార్లు అర్థం అవ్వదు. అలా అర్థం అవ్వనప్పుడు మళ్ళీ నన్ను కామెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా. అలా కాకుండా వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే నేను చెప్పేటటువంటి చిన్న చిన్న టిప్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఎలా వచ్చింది డిజైన్ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అసలు మర్చిపోకండి. అలాగే తులసి కిచెన్స్లో బేసిక్స్ నేర్పిస్తున్నాను నేను, మగ్గం వరకు సంబంధించినటువంటివి. సో ఆ బేసిక్స్ ఎవరైనా నేర్చుకోవాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో తులసి కిచెన్స్కు సంబంధించినటువంటి ఛానల్ని నేను లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, అంతవరకు సెలవు, గుడ్ నైట్.